హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చొక్కో కూర ఎండ్రోయిల రోటి పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు చొక్కో కూర, ఎండి రొయ్యలు, ఎండిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, తాలింపు కావాల్సినవి తాలింపు దినుసులు, కరేపాకు, ఎండిమిరపకాయలు. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకుందాము. ఎండిమిరపకాయలు వేసుకుందాము. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలండి. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకొని పక్కకి తీసుకున్నాం. వేగిపోయాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఆయిల్ పోసేటప్పుడు చూపిద్దామని చూపించలేదండి. ఎండు రొయ్యలు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి నీళ్ళేమీ లేకుండా ఇట్లా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు అన్నమాట అయ్యి. ఇప్పుడు ఈ రొయ్యలు నూనెలో వేయించుకుందాం. ఈ రొయ్యలన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మంట తగ్గించుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోవాలి. రొయ్యలైతే వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి కూడా ఇంకొక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా వేగిపోవాలన్నమాట, ఎందుకంటే ఇది బాగా వేగితేనే బాగుంటుంది అన్నమాట. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగోదు. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము. ఈ రొయ్యలు వేపిన నూనెలోనే మళ్ళీ ఇప్పుడు మనం ఈ చొక్క కూర వేయించుకుందామండి. నేను దీంట్లో చింతపండు ఏమి వేయట్లేదండి. ఇదే పులుపు సరిపోద్ది అన్నమాట. పులుపు సరిపోద్ది, చింతపండు వేయలేదండి. దీంట్లోనే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనే ఈ పులుపే సరిపోద్ది. మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. మాకైతే ఈ పులుపు సరిపోద్ది అన్నమాట. ఇది 2 కట్టలు చొక్క కూర అండి. కావాలి అంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం ఆరనిద్దాం అన్నమాట. ఇప్పుడు పచ్చడి చేసుకుందామండి. ఎండిమిరపకాయల రోట్లో వేస్తున్నాను. ఉప్పు వేసుకుందాము. రోట్లో నూరుతున్నానండి. ఇది చాలా చిన్న రోల్ అండి, అందుకని చిన్నగా నూరాలి అన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎండ్రోయిలు, అవి వేసుకుందామండి. ఈ కచ్చా పచ్చగా దంచుకోవాలండి, ఎందుకంటే మెత్తగా దంచుకోకూడదు అన్నమాట. ఎందుకంటే పచ్చట్లోకి ఈ రొయ్యలు తగులుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చొక్క కూర వేసేసుకుందామండి. అంతా కలిపి
మీరు చుక్కకూర కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నాకైతే కొంచెం కొంచెం సరిపోద్దని కొంచెమే వేసుకున్నాను అన్నమాట. దీంట్లో నీళ్ళేం పోయొద్దండి. ఇంతేనండి, పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం అన్నమాట. పచ్చడి చూసారా ఎలా ఉందండి. ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం మనం తాలింపు పెట్టుకుందామండి. ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాము. వెల్లుల్లి వేసుకుందాము. కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు పచ్చడి వేసుకుందామండి. తాలింపు పెరిగిపోయింది కదా, ఈ పచ్చడి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బౌల్లోకి తీసుకుందాం. పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడి నెల రోజుల వరకు ఉంటుంది, తడి తగలకుండా. మనం నూనెలో అన్నీ నూనెలోనే వేయించాం కదా, దానివల్ల నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.